ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఒక పక్క బద్వేల్ అమ్మాయి నిన్న చనిపోయింది. మొన్నటి నుంచి ఆ అమ్మాయి మృత్యుతో పోరాడుతుంది. 10th క్లాస్లో టాపర్ దస్తగిరమ్మ తన భవిష్యత్తుని అందంగా ఊహించుకొని కలలు కని చదువుకుంటున్న ఒక బిడ్డని తీసుకొని వెళ్ళి విఘ్నేష్ అనేవాడు తన కోరిక తీర్చుకొని కాల్చి చంపేస్తే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి పోయి ఏ విధంగా అన్స్టాపబుల్ అనే ఒక షోలో నిస్సిగ్గుగా నవ్వుకుంటూ ఎకిలిగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాబా బామర్దులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళగా మేము ఓట్లేసామని సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోమని కూడా చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం తెలుసు, కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో బద్వేలుకి వెళ్ళి ఆ కడుపు కోతతో అల్లాడిపోతున్న ఆ తల్లికి ధైర్యం చెప్పాలి, ఆ నేరస్తుడికి తల్లి కోరుకున్న విధంగా ఉరిశిక్ష వేయించాలన్న చిత్తశుద్ధి లేకపోవటం మనం గమనించాలి. స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కు వెళ్ళి రియాలిటీ షోలో హ్యాపీగా పాల్గొనటం తెలిసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయ్యి ఒక అమ్మాయి కనీసం ఎవరూ పలకరించకుండా అనాథగా పడి ఉంటే ఆ అమ్మాయిని పలకరించాల్సిన బాధ్యత ఉన్నా ఆయన వెళ్ళి పలకరించకపోవటం అనేది మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మాత్రం రియాలిటీ షోలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే నేను వాళ్ళ కాళ్ళు చేతులు ఇంచి వాళ్ళని లోపల పెట్టిస్తాను, ఆడవాళ్ళ రక్షణ నా బాధ్యత, నన్ను నమ్మి ఓటెయ్యండి అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంతమంది చనిపోతుంటే, ఇంతమంది ఆడపిల్లలు రేప్ కాబడుతుంటే, ఇంతమంది ఆడపిల్లలు తగలబడిపోతుంటే, ముక్కలు ముక్కలైపోతుంటే మీ కళ్ళకి కనిపించడం లేదా, మీ చెవులకి వినిపించడం లేదా? షూటింగ్లో అంత బిజీగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇందుకైనా మీకు ఓట్లేసింది? మిమ్మల్ని నమ్ముకున్న ఆడవాళ్ళకి మీరు చేసే న్యాయం ఇదేనా నేను అడుగుతున్నాను. అలాగే ఎక్కడైనా బెల్ట్ షాపులు కానీ వైన్ షాపులు కానీ ఆడవాళ్ళకి నచ్చని ప్లేసుల్లో పెడితే నేను ఒప్పుకోను, వాళ్ళ అంత చూస్తానన్న మీకు ఈరోజు రాష్ట్రంలో ఆడవాళ్ళు గుడి అని లేక బడి అని లేక ఇళ్ళు అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా వైన్ షాపులు పెట్టుకోమని క్యాబినెట్లో చెప్తుంటే వింటూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఆడవాళ్ళు ధర్నాలు చేస్తూ మాకు వైన్ షాపులు మా ప్రాంతాల్లో వద్దు అని చెప్పి ఎండల్లో కూర్చొనుంటే కనీసం పట్టించుకోలేదు. అంటే ఎన్నికల ముందు మాత్రమే మాట్లాడతారు, ఎన్నికల తర్వాత వాటిని పాటించాల్సిన బాధ్యత మీకు లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపిస్తారు, సిఐడి కేసు వేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఏదో జరిగిందని సిఐడి కేసు పెట్టి ఎవరెవరి పేర్లో దాంట్లో ఇరికించి కేసులు పెట్టి వేధించాలి, లోపల పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే ఒక్క ఇష్యూలో అయినా మీరు దీని మీద సిఐడి కేసు వేసి విచారించి వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నారా? అంతెందుకు, క్యాబినెట్ మీటింగ్లు అన్నీ జరిగాయి కదా, ఒక్కసారైనా మహిళా భద్రత గురించి మీరు ఏదైనా గొప్పగా ఒక ఆలోచన చేశారని నేను అడుగుతున్నాను. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధిస్తూ ఆయన మీద దుమ్మెత్తిపోయటం, మీ చేతగానితనం మీ అసమర్థ పాలనని గత ప్రభుత్వ ఫెయిల్యూర్గా చూపించుకోవడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలకి అండగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కానీ దిశ యాప్ని కానీ మహిళా పోలీస్ స్టేషన్లు కానీ ఆ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేయడం తప్ప మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను. ఏం మేరోజా వచ్చినా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నీకు రివర్స్ కౌంటర్ ఎప్పుడెప్పుడు వేద్దావా అని చూస్తా ఉన్నాను మే. నేను కూడా దొరికి నువ్వు మే ఏంది మే మాట్లాడుతా ఉండవా నువ్వు?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి హత్యలు మానభంగాలు ఎక్కువైపోతా ఉన్నాయా? ఏమన్నా నాకు ఒకటి అర్థం కదా, ఎందుకుమే ఇలా మాట్లాడతారా? మీరు పదవిలో ఉన్నప్పుడు ఏమన్నా హరికథలు బుర్రకథలు ఏమైనా జరిగినాయా? అప్పుడు కూడా హత్యలు మానభంగాలు జరిగినాయి కదా మే. ఎవరి దగ్గర ఉండి ఎవరు ఎంకరేజ్లు చేయరు మే. మీ పేద బుర్రలకు అర్థమై సాగుది ఎలా చెప్పాలి మే? మీక ఎలా బాబా యాడ్దిక్కు మళ్ళీ సంతమే. మీలాంటి పనికి మన సంతంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు బాబా. అంతేలే, చెట్టు ఇత్తు ఒకటైతే చెట్టు ఒకటి మలుస్తుందామే. అందరూ అంత అన్ని పేద బుర్రలు ఏడుండేది, ఎవరు మంచి బుర్రలు ఎవరు లేరు. నోటుకు వచ్చింది మాట్లాడమని చెప్తారు, మాట్లాడతారు. ఒకరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మాకు సంబంధం లేదయ్యా, నాకు వేరే వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడారని చెప్పేసి వాడు ఒప్పుకున్నాడు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు నువ్వు చెప్పమనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి మొహం కూడా గడుక్కున్నావో లేదో వచ్చి మాట్లాడుతూ ఉండవు. ఎంతసేపటికి ఒక మంచి మంచి పని చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రభుత్వం ఎలా బురద చల్లాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా మే. మీరా ఏడ దిక్కుమాల సంతమే మీరు. అసలు నాకు అర్థం కాదు, కర్మమే ఏబీ ప్రభుత్వం చే. అవును నువ్వు తెలుగు రెండు రాష్ట్రాలు లేవు కదా మే, ఏడికెళ్ళి మాట్లాడుతూ ఉండవు. చెన్నై బీచ్ నుంచి మాట్లాడుతూ ఉండవు నువ్వు. నాకు తెలుసు మే, నువ్వు చెన్నై బీచ్లోనే ఉండుంటావు. ఈ మధ్య ఒక దివ్యలు అంట, దువ్వెన దివ్యన మాధురి ఏందో మాట్లాడతారు మే. పతివ్రత పరమాణం తెల్లారు ఇందాక చల్లారలేదు. రోజా గారు కూడా చెప్తున్నారు కదా మేడం, మహిళలకు భద్రత లేకుండా పోతుంది అని చెప్పేసి. దీని బాగుందా? ఇది మహిళలకు ఇది ఉన్నప్పుడు ఇదే ముద్ర ఇచ్చిందంట. ఈ రోజు మహిళలకు మాకు భద్రత ఉంది ఉండబట్టి ఈ రోజు మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. వెళ్ళింది కదా అక్కడికి, ఎక్కడికో ఎక్కడికే స్కట్లు వేసుకొని ఎగురుతుంది కదా అక్కడ. జగన్మోహన్ రెడ్డి జోరు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికో పోయింది, అక్కడ ఎగురుతుంది. ఇంకా ఇది మాట్లాడుతుందా దీనికి? అది ఇంకా చాలమ్మా, నీవు చేసిన చాలా గొప్ప పనులకి నీకు మంత్రి పదవులు ఇచ్చారు, ఇంకా మూసుకొని ఇంట్లో కూర్చోవు. ఆ పదవిలోనే నువ్వు ఉత్తరించలేకపోయావు ఏది కూడా. నీకు చేతగాంది ఏంటో మాకు అర్థమైపోయింది. నీకు సినిమాల్లో రంగులు పూసుకొని డ్యాన్స్ వేయడానికి తప్పితే దేనికి బరికిరావు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా ఆయనకు పనికిరారండి. అసలు జగన్మోహన్ రెడ్డికే బుర్ర లేదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఒక మంత్రి ఎలా ఉంటే దాని చుట్టూ ఉన్నాళ్ళు బాగుంటారు. మంత్రికే బుర్ర లేనప్పుడు పక్కన వాళ్ళు ఎలా బాగుంటారు? అందరూ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. అసలు ఆయన 30 సంవత్సరాలు కదా, 60 సంవత్సరాలు ఉన్న రాడక ఆయన వెళ్ళిపోతాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మహిళల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎక్కడ ఏమి జరిగిందా అని స్పాట్లో వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, పట్టుకొని వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆ పనిష్మెంట్ ఇస్తారు. మా అయితే వాళ్ళు 2 రోజులు 3 రోజులు దొంగతనంగా పారిపోయారు అనుకోండి, వాళ్ళు వెతికి తీసుకురావాలి కదా, టైం పడుతుంది కదా. ఈలోపే వీళ్ళు బురద చల్లేస్తున్నారు. వీళ్ళ టైంలో ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని ఘోరాలు జరిగి అసలు బాబాయిని చంపినాడు. ఈడు మాట్లాడతాం ఏంటండి గడిది గుడ్డు చే, అసలు ఈడు ప్రెస్ మీట్ తీసుకోవడం మా అసలు మీ నా మాకు చిరాగ్గా ఉంది. ఇంట్లో సొంత బాబాయిని చంపినాడు, ఈడు ఇంకా చెప్తాడా మానభంగాలు జరుగుతున్నాయి, గడిది గుడ్డు జరుగుతుంది ఏంటండి? ఇంట్లో సొంత తండ్రి లాంటి వాడిని బాబాయిని పట్టణం పెట్టుకున్నారు వీళ్ళందరూ కలిపి. ఇంతకన్నా ఉసురు ఇంకోటి ఉండదండి. అంటే మహిళలకు భద్రత లేకుండా పోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా రోజా గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయ్యని ఒకటి మాటలే, ఇక దాన్నే చెప్పాలి, చెప్పక గతంలో జరగలేదంటారు. అది ఈయన వస్తే తక్కువ అమ్మా, ఈయన అంత అనాస కాయల ఉండవు, అన్ని అరికట్టేస్తాడు, అది మంటే గ్యారంటీ అంతే. ఎందుకన్నమ్మా అంత నమ్మకం చంద్రబాబు గారి మీద? నమ్మకం మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి నమ్మకం నాకు, ఆ నమ్మకంతోనే జరుగుతుంది. 5 ఏళ్ళు అయ్యి అంటే అందరూ ఎత్తే అన్న ఆరిపోయాంగా, ఈ 5 ఏళ్ళ నుంచి ఆరిపోయాంగా, మేము ఏమి లేవుగా, రోడ్లు లేవు, ఏమి లేవు, పాపాలు లేవు,